नमस्ते K6 न्यूज़ को स्वागत। वेमलवड़ अर्बन मरियु रूरल चंदुर्ति कोनरावपेट महिला मंडल कमिटी सभ्युलनु नियमिंचारु। रूरल महिला अध्यक्षरालुगा सोयिनेनी लहरी, अर्बन महिला अध्यक्षरालुगा एर्रम लता, कोनरावपेट महिला अध्यक्षरालुगा डप्पुल अंजव, चंदुर्ति महिला अध्यक्षरालुगा भीमराजु कल्याणी, जिल्ला कांग्रेस उपाध्यक्षरालुगा बोज्ज भारतीलनु नियमिस्तू वेमलवड़लो जिल्ला महिला कांग्रेस अध्यक्षरालु माडुपु श्रीदेवी नियामक पत्रालनु अंदजेशारु। నూతనంగా నియమకమైన వారిని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు। ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, కోనరావుపేట మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, రూరల్ అర్బన్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య, వకులభరణం శ్రీనివాస్, సోయినేని కర్ణాకర్, సంగస్వామి యాదవ్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బొడ్డు శంకరవ్వ, తోట లహరి, కచకాయ ఎల్లయ్య, చేపూరి గంగాధర్, భాష రాజశేఖర్, కనికారపు రాకేష్, లింగంపల్లి కిరణ్, బుర్ర రవీందర్, కత్తి కనకయ్య తదితరులు ఉన్నారు। జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీదేవి గారి ఆధ్వర్యంలో పెద్దలు నాగుల సత్యనారాయణ గారు, వేమనడ పట్టణ, వేమనడ అర్బన్, వేమనడ రూరల్, కోనరావుపేట మండలానికి సంబంధించినటువంటి మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు అందరి సమక్షంలో ఈ మండల కమిటీలు జిల్లాకు సంబంధించినటువంటి బాధ్యుల్ని నియామకం చేయడం జరిగింది। ప్రధానంగా వేములవాడ రూరల్ మండలం నుండి సోయిరేని లహరి మాజీ సర్పంచ్ను మండల అధ్యక్షురాలుగా, వేములవాడ అర్బన్ మండల అధ్యక్షురాలుగా ఎర్రం లత గారిని, కోనరావుపేట మండల అధ్యక్షురాలుగా దప్పుల అంజమ్మ గారిని, ఈరోజు చందుర్తి మండల అధ్యక్షురాలుగా కూడా కళ్యాణి గారిని నియమిస్తూ జిల్లా కమిటీలోకి బొజ్జ భారతను ఉపాధ్యక్షురాలుగా తీసుకోవడం జరిగింది। ఈ కార్యక్రమంలో వేరణ పట్టణ అధ్యక్షురాలు లహరితో పాటు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షు మహిళా కార్యదర్శిగా పనిచేస్తూ సీనియర్ నాయకులైనటువంటి సత్యలక్ష్మి గారు ఉండడం జరిగింది। నూకల్మర్రి ఎంపీడీ సభ్యురాలు మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మహిళలకు ఈరోజు గుదిబండగా మారేటువంటి నిర్ణయాలు అనేకం తీసుకొని మహిళా సాధికత పేరుతో మహిళా సంఘాలను ఏర్పాటు చేసినటువంటి ఆనాడు డ్వాక్రా ప్రధానంగా ఏర్పాటు చేసి మహిళలందరూ కూడా అభివృద్ధిలోకి తీసుకొని పోవడానికి కోసం చేసినటువంటి ప్రయత్నానికి తూట్లు పొడిచే విధంగా ఈ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి వడ్డీ రాయితీని ఇవ్వకపోవడం, గతంలో మొదటిసారి తెలంగాణ వాదంతో 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 ఎన్నికలప్పుడు రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు మహిళలకు సంబంధించినటువంటి వడ్డీ రాయితీ ఇప్పటివరకు కూడా ఇవ్వడం లేదని చెప్పని రాహుల్ గాంధీ గారు నోట మాట్లాడిన తదుపరే మహిళా తల్లిదండ్రులందరూ కూడా ఆ రోజు వడ్డీని మాఫీ చేసినటువంటి తిరుగు చెల్లించేటువంటి కార్యక్రమం జరిగింది। ఆ తర్వాత 2018 అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు మహిళలకు ఇలాంటి వడ్డీ కూడా తిరిగి చెల్లించలేనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన రీతిలో ఉద్యమాల ద్వారా మహిళా తల్లులకు అందరికీ అండగా ఉండే విధంగా ఈనాటి నూతన కమిటీలు పనిచేయాలని చెప్పని కోరుతూ, అదేవిధంగా మహిళా తల్లిదండ్రులు ప్రతిరోజు లేస్తూనే సిలిండర్ లేనిదే పొయ్యి లేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి తరుణంలో గతంలో 430 రూపాయల సిలిండర్ కడప లోపల పడాలంటే 1000 రూపాయలు అయినటువంటి సిలిండరు కేంద్ర ప్రభుత్వ విధానాలను కూడా ఈరోజు వ్యతిరేకించే విధంగా మహిళలకు అండగా ఉండే విధంగా కూడా పనిచేయాలని చెప్పని